వెల్త్ క్రియేషన్ జరిగితే తప్ప, అంటే డబ్బు సంపాదిస్తే తప్ప, సంపద సృష్టిస్తే తప్ప నేను సంక్షేమ అవ్వలం. సంక్షేమ పథకాలు ఉండాలి రాష్ట్రంలో, కానీ సంపాదన ఉండాలి కదా. నువ్వు పరిశ్రమలు రానివ్వవు, ఏదైనా మాట్లాడితే రివర్స్ టెండరింగ్ అంటావు, ఏ అభివృద్ధి పథకాలు రానివ్వవు, ట్యాక్స్లు వేసేస్తావు. 20% నుంచి 70% నీకు మున్సిపల్ ట్యాక్సులు, రిజిస్ట్రేబుల్కి మున్సిపల్ ట్యాక్సులు అయిపోయినాయి. బిల్డింగ్ నిర్మాణానికి, భవన అనుమతులకి, మొన్న చేసిన నిన్న శంకుస్థాపనకి 53 లక్షల రూపాయలు నేనే కట్టాను మంగళగిరిలో. అంతకుముందు 23 లక్షలు 19 లక్షలు అంట, ఒక్క దెబ్బకది 53 లక్షలు చేశారు. మేమందరం కష్టపడి మేము డబ్బు నీకు ఇస్తే, నువ్వు అనుకున్న కొద్ది మందికి నువ్వు ఇస్తే ఇవ్వు సంతోషం, మిగతా వాళ్ళని వదిలేసావే. సినిమాలు ఆడనివ్వవు, పరిశ్రమలు రానివ్వవు. కియా అలాంటి పరిశ్రమల్ని, దానికి అనుబంధ సంస్థల్ని పారిపోయేలా చేస్తావు, బెదిరిస్తావు. ఒక ఫ్లోర్ వేసుకోవాలి ఒక్కొక్క ఊర్లో అంటే దానికి 100,000 రూపాయలు కట్టమంటావు మీ వైసీపీ నాయకులు. ఒక కొత్త అనుమతి తీసుకోవాలంటే, మీకు రోడ్డు మీద కంకర వేయాలంటే కంకర వేసుకొని బెదిరిస్తారు. మీరు ఎట్టు వెళ్తామో మీరు, అంటే అభివృద్ధి లేకుండా అప్పులు చేసే అభివృద్ధి అంటే ఆ అభివృద్ధికి మేము వ్యతిరేకం. అప్పులు చేసి గొప్పతనం అంటే ఎట్లా? ఏదైనా మాట్లాడితే ఈ వ్యక్తి, నేను ఒంటరి వాడిని, నేను పాపం పసివాడిని, నన్ను అందరూ కారణం చేస్తున్నారు, జనసేన, ఇంకో తెలుగుదేశం, బీజేపీ, అన్నీ అందరూ కలిసి నన్ను చేస్తున్నారు. నువ్వు చిన్నపిల్లడు అయ్యా, నువ్వు పసిపిల్లడు అను, చేతులకి రక్తం అంటించుకున్న వ్యక్తి పసిపిల్లల మాట. నువ్వు అందరిని చంపి సొంత చిన్నాయిని చంపిన వాళ్ళు నువ్వు వెనకేసుకొస్తా, నువ్వు పసిపిల్లల మాట్లాడతారేంటి? నాకు తెలిసి 2 కులాలు. ఒకటి క్లాస్ వారంటే డబ్బు పేద పోయింది. ఈ రోజున డబ్బు ఎంత ఉందని కాదు, నువ్వు ఎంత పవర్ఫుల్, నీకు ఎంత పవర్లెస్, ఈ 2 కులాలు. డబ్బు తారతమ్యాలు ఉన్నాయి కాదంట్లా, అది సరిదిద్దుకోగలం. ఎంత పేరుండని, దేశమంతా పేరుండని, ప్రపంచానికి తెలియనివ్వని, కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవాలి అయ్యా దొర అని. ఇది ఫ్యూడలిజం, ఇది వాటికి నేను వ్యతిరేకం. సొంత చిన్న ఆయన కూతురు తండ్రి చనిపోయాడని చెప్తే, వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్తే, ముందు గుండెపోటని చెప్పారు, బాత్రూంలో పడిపోయాడు అన్నారు, సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది, అన్ని దారులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి, ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి అంటే ఎవరు ఎవరు పాపం పసివాడు ఇక్కడ? నువ్వు ఆ పాపం పసివాడు? ఇది పవర్ఫుల్ పవర్లెస్ అంటానికి. సునీత గారు ఒక డాక్టర్, వైరాలజిస్ట్, సొంత తండ్రి చనిపోతే నిన్న కోర్టులో లాయర్ కూడా లేడు ఆవిడకి, ఆవిడే వాదించుకుంటానని. అంటే అంత నిస్సహాయత, డబ్బులున్నంత మాత్రాన గొప్ప మనకి అధికారం ఉందని ఒక పవర్ఫుల్ అని కాదు. మీకు తెలుసు చాలామంది అభిమానించే వ్యక్తిని ఆయన చేతులు కట్టుకొని మరి అలా ముందు నించోబెట్టుకున్నాడో, ఎంత పైశాచిక ఆనందం పొందాడో తెలుసు మీకు? ఒక ముఖ్యమంత్రి అయితే నీ పని నువ్వు చేసుకో, మా జోలికి రాకు. నాకు ఒక్క వ్యక్తి తప్పు చేస్తే పర్లా, ఒక ముఖ్యమంత్రో ఒక ముఖ్యమంత్రి కుటుంబమో తప్పు చేస్తే ఇబ్బందులే, తట్టుకోగలం ఒక్కడు. దీనికి అనుబంధంగా ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వీధిలో దీనికి నమూనాలు ఏర్పడతాయి. వైసీపీ గుండాగర్దీ, గుండాయిజం, దోపిడీ ఒక ముఖ్యమంత్రి వరకు ఉంటే భరించగలం, ఎదురు తిరగలం, కానీ ప్రతి ఊర్లో ఇదే విధానం వస్తే ప్రతి ఒక్కరు ఎదురు తిరగాల్సింది తప్పదు. ఎందుకంటే ఇది మీకు అనిపించవచ్చు నాలాంటి వాడు ఏం చేయగలడని, పవన్ కళ్యాణే చేయగలరు, మీరు ఎందుకు చేయలేరు? మీరు ఎదురు తిరగలరు? పవన్ కళ్యాణ్ పెట్టి పుట్టాడా?